మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీ అందరూ ఏమి నేర్చుకున్నారో గుర్తుంచుకున్నారా? ఇంతకుముందు క్లాసులో జరిగినప్పుడు మీరు డేటా మెను ఆప్షన్లు స్పెల్లింగ్, గోల్సీక్, పివట్ టేబుల్ మొదలైన వాటిని నేర్చుకున్నారు. మరియు మీరు పిఎంటి, పివి, ఆఫ్సెట్, కాలమ్, రో, అడ్రస్ మొదలైన ఫార్ములాలని కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ ఆప్షన్లని మరియు ఫార్ములాలని రివిజన్ చేసుకుందాము. పివట్ టేబుల్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? పివట్ టేబుల్ని ఉపయోగించి మీరు పెద్ద డేటాబేస్ యొక్క సారాంశాన్ని అయినా చూడవచ్చు. మరియు మీరు దీనిని మీ అవసరాలు బట్టి కౌంట్, యావరేజ్ మరియు సమ్ మొదలైన వాటి సారాంశాలని పొందటానికి కూడా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు పివట్ టేబుల్ని డేటా ప్లాట్ని కూడా అనేవారు. దీనిని ఉపయోగించి మీ డేటాని పోల్చవచ్చు లేక కలపవచ్చు మరియు డేటాని విశ్లేషించవచ్చు. డేటా కోసం మీరు వివిధ సారాంశాలని అయినా చూడవచ్చు. కన్సొలిడేట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? కన్సొలిడేట్ ఆప్షన్తో మీరు డేటాని వివిధ షీట్ల నుంచి పొందవచ్చు. మరియు మీరు దానిని సమ్, యావరేజ్, కౌంట్ మొదలైన వాటిని పొందటానికి కూడా ఉపయోగించవచ్చు. మనము సాల్వర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? సాల్వర్ ఆప్షన్ని ఉపయోగించి రో, కాలమ్ యొక్క రేంజ్ని మీరు టార్గెట్ వాల్యూని సెట్ చేయవచ్చు. ఐపిఎంటి ఫార్ములాకి ఉపయోగించే సింటాక్స్ ఏమిటి? ఇజ్ ఈక్వల్ టు ఐపిఎంటి ఓపెన్ బ్రాకెట్ రేట్ సెమీకోలన్ పీరియడ్ సెమీకోలన్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ సెమీకోలన్ ప్రజెంట్ వాల్యూ సెమీకోలన్ ఫ్యూచర్ వాల్యూ సెమీకోలన్ టైప్ క్లోజ్డ్ బ్రాకెట్. ఐపిఎంటి ఫార్ములాకి మీరు అప్లై చేయవలసిన సింటాక్స్ ఇది. మనము ఎన్పివి ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఎన్పివి అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ. ఈ ఫార్ములాని ఉపయోగించి మీరు ఇన్వెస్ట్మెంట్కి వచ్చే రిటర్న్స్ వాల్యూని కనుగొనవచ్చు. ఇది వడ్డీ శాతం పైన ఆధారపడి ఉంటుంది. ఎన్పివి ఫార్ములాకి సింటాక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్పివి ఓపెన్ బ్రాకెట్ డిస్కౌంట్ రేట్ సెమీకోలన్ పేమెంట్ 1 సెమీకోలన్ పేమెంట్ 2 క్లోజ్డ్ బ్రాకెట్. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీకు చూపించిన డేటాని చూసి అదే డేటాని మీ షీట్లో టైప్ చేయండి. ఇప్పుడు మీ అందరూ ఫార్ములాలని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. మీరు 45,000 రూపాయల రుణానికి వడ్డీ 5%ని, ఈ రుణం యొక్క వ్యవధి 5 సంవత్సరాలు, ఏదైనా ఫార్ములాని ఉపయోగించి ఈ రుణానికి చెల్లించవలసిన నెలవారీ కిస్తీలని కనుగొనండి. మీరు పిఎంటి ఫార్ములాని ఉపయోగించండి. ఇప్పుడు వీడియో చూసి నెలవారీ కిస్తీలని
ఎలా లెక్కిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఒక సెల్లో క్లిక్ చేసి లోన్ అమౌంట్ అని టైప్ చేయండి. దాని పక్కన ఉన్న సెల్లో రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ఆప్షన్లోని కరెన్సీ ఆప్షన్లో ఐఎన్ఆర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 45,000 అని టైప్ చేయాలి. దీని కింద సెల్ లోపల మీరు రేట్ అని టైప్ చేసి 5% అని టైప్ చేయండి. తరువాత ఇయర్ అని టైప్ చేసి తరువాత 5 అని టైప్ చేయండి. ఇప్పుడు 2 మంత్స్ పేమెంట్ అని టైప్ చేయండి. ఇప్పుడు దాని పక్కన ఇజ్ ఈక్వల్ టు పిఎంటి ఓపెన్ బ్రాకెట్ B3 సెల్ను సెలెక్ట్ చేసుకొని బై 12 సెమీకోలన్ B4 ఇంటూ 12 సెమీకోలన్ B2 సెమీకోలన్ 1 క్లోజ్డ్ బ్రాకెట్, తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు 2 మంత్స్ పేమెంట్ దగ్గర -84.94 ఐఎన్ఆర్ అని రావటం కనుగొనవచ్చు. ఇప్పుడు మీరు ఇది 1 మంత్ పేమెంట్ కాబట్టి దీని ముందు 1 అని ఎడిట్ చేయాలి. తరువాత కింద 2 మంత్ అని టైప్ చేసి తరువాత ఇజ్ ఈక్వల్ టు తరువాత B5 సెల్ను సెలెక్ట్ చేసి ఇంటూ 2 అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 2 మంత్స్ యొక్క పేమెంట్ వస్తుంది. ఇప్పుడు 45,000 రూపాయలకు పెట్టుబడిపై నెలవారీ పర్సెంట్ వాల్యూ 8%, ప్రెజెంట్ వాల్యూ 8%, మరియు ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ 20 సంవత్సరాలకి నడుస్తుంటే సంవత్సరం చివర ఎంత మొత్తం వస్తుంది? పీవీ ఫార్ములాని ఉపయోగించండి. మీరు సంవత్సరం చివర ఎంత మొత్తం వస్తుందో తెలుసుకోవటానికి ఈ వీడియోని చూడవచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా అమౌంట్ 1 అనే దగ్గర మరియు అమౌంట్ 2 అనే దగ్గర వీడియోలో చూపిన వాల్యూలను టైప్ చేయండి. తరువాత ఎన్పివి అని టైప్ చేయండి. తరువాత ఇజ్ ఈక్వల్ టు ఎన్పివి ఓపెన్ బ్రాకెట్ B3 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బై 12 సెమీకోలన్ E3 సెమీకోలన్ E4 క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఎన్పివి వాల్యూ వస్తుంది. మీరు సంవత్సరానికి 15,000 రూపాయల టార్గెట్ ఉన్న 3 ప్రొడక్ట్లు కలిగి ఉన్నారనుకుంటే దీనిలో ప్రొడక్ట్ ఏ 1,500 మరియు ప్రొడక్ట్ బి 2,400. ఇప్పుడు 15,000 అవటానికి ప్రొడక్ట్ సి ఎంత ఉండాలి? దీనికోసం మీరు ఏ ఆప్షన్ని ఉపయోగిస్తారు? దీనిని ఎలా చేశారో చూపించండి. ఇప్పుడు ఈ వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి, ప్రొడక్ట్ సి అని టైప్ చేసి వాటి పక్కన ఉన్న సెల్లో 1500
2400 అని టైప్ చేసి టార్గెట్ వాల్యూ అని దాని కింద టైప్ చేసి 15000 ను టైప్ చేయాలి. ఇప్పుడు మీరు టోటల్ అని టైప్ చేసి ఈజ్ ఈక్వల్ టు సమ్, తరువాత ఓపెన్ బ్రాకెట్ మూడు సెల్స్ ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు టోటల్ 3900 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని గోల్డ్ సీక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి టార్గెట్ వాల్యూ లోపల 15000 ను టైప్ చేసి వేరియబుల్ సెల్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఖాళీగా ఉంచిన సెల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు 0 అని వస్తుంది. మీరు మళ్ళీ డేటా ఆప్షన్లోని గోల్డ్ సిక్ ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో టార్గెట్ వాల్యూని 15000గా టైప్ చేసి వేరియబుల్ యొక్క సెల్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ వాల్యూ ఆ సెల్ లోపల యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ కింద సెల్లో కూడా 15000 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ షీట్కి సినారియోని ఎలా తయారు చేస్తారో చూపించండి మరియు మీ పేరుని ఉపయోగించి దానిని వ్రాయండి. సినారియో ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి మరింత తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఎడిట్ మెనూలోని కాపీ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత వేరే షీట్ లోపల క్లిక్ చేసి ఇందులో ఒక సెల్ లోపల క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోని పేస్ట్ ఆప్షన్ ద్వారా ఈ షీట్ లోపల పేస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు టూల్స్ ఆప్షన్లోని సినారియో ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో నేమ్ అనే దగ్గర మీ పేరును టైప్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సెలెక్ట్ చేసిన సెల్స్ చుట్టూ ఒక బోర్డర్ వచ్చి పైన డ్రాప్ డౌన్ బటన్ వస్తుంది. ఇలా మీరు సినారియో ఆప్షన్ ద్వారా మీ యొక్క సెల్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తరువాత షీట్లో ఏదైనా డేటాని ఎంటర్ చేయండి. తరువాత మీరు ఆఫ్సెట్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి మరియు ఇచ్చిన డేటాలో ఆఫ్సెట్ ఫార్ములాని ఉపయోగించి A1 కాలం వాల్యూని కనుగొనండి. అలానే ప్రతి రిఫరెన్స్కి మీరు వాల్యూని ఎలా కనుగొంటారో చూపించండి మరియు దానిని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా మీరు టైప్ చేసిన డేటా కింద క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్సెట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత A1 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ 4 సెమీకోలన్ 1 క్లోజ్ బ్రాకెట్ తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే 650 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈ
సెల్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఫార్ములాలో మీకు కావలసిన నెంబర్ను ఎంటర్ చేస్తే ఆ ఆ నెంబర్ లోపల ఉన్న వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు సెల్ అడ్రస్ని ఎలా కనుగొంటారో చూపించండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో అడ్రస్ తరువాత ఓపెన్ బ్రాకెట్ డీటెన్సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ కాలం ఓపెన్ బ్రాకెట్ మరియు డీటెన్సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ మరియు సెమీకోలన్ 4 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది. మీరు ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు D10 అని వస్తుంది. ఈ విధంగా మీరు మీ సెల్ యొక్క అడ్రస్ను కనుగొనవచ్చు. ఈరోజు క్లాస్ మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి దానిని క్లోజ్ చేయండి మరియు తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. తరువాత 2 క్లాసులు మీకు చాలా ముఖ్యమైనవి. తరువాత క్లాసుల్లో మీరు ఈ స్ప్రెడ్షీట్ భాగంలోని ముఖ్యమైన ఆప్షన్లని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు మరియు ఫార్ములాలని ఉపయోగించటం కూడా ప్రాక్టీస్ చేస్తారు. మరియు తరువాతి క్లాస్లో మీ అందరూ ఈ స్ప్రెడ్షీట్ భాగం యొక్క ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారు. విద్యార్థులందరూ ముఖ్యమైన ఈ క్లాసుకి తప్పనిసరిగా హాజరవ్వాలి. మీ అందరికీ ఇంతకు ముందే చెప్పినట్లు మీరు ప్రాక్టికల్ పరీక్షకి హాజరవ్వకపోతే ఈ మాడ్యూల్ని పాస్ అవ్వలేరు. అందువలన మీరు మీ అందరూ పరీక్షకి హాజరవ్వాలి. స్ప్రెడ్షీట్లోని కొన్ని చాలా ముఖ్యమైన భాగాల గురించి నేర్చుకోవటానికి ఈ వీడియో క్లాసులకి శ్రద్ధగా హాజరైనందుకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాము. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు